ఆలేరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ టీపీసీసీ మెంబర్ బేర్ల ఆయలేపై యాదగిరికోట టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు కర్రె వెంకటేష్ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండించారు. ఇంజ నరేష్ మాట్లాడుతూ ఆలేరు నియోజకవర్గంలో సేవాదాతృత్వంతో ప్రజలకు అందుబాటులో ఉండే వ్యక్తి బేర్ల ఆయలేయని నరేష్ అన్నారు. భూములు అమ్ముతున్నారు, కొంటున్నారు, పేద ప్రజల భూమిని ఆయలే ఆక్రమించలేదు, ఆక్రమించరు కూడా. అలాంటి ఆయలేపై మీరు చేసిన వ్యాఖ్యలు సరికాదని నరేష్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆలేరు నియోజకవర్గంలో పెరుగుదల చూసి బేర్ల ఆయలేకి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక ఏడుస్తూ ఇలాంటి అసత్య ఆరోపణలు చేస్తున్నారని నరేష్ అన్నారు. ఐలే వ్యక్తిగత జీవితం తెరిచిన పుస్తకమని నరేష్ అన్నారు. టీఆర్ఎస్ పార్టీది మీది మోసిన పుస్తకమని నరేష్ ఎద్దేవా చేశారు. ఎవరిని చిల్లర మాటలు మాట్లాడినా ఐలే స్థాయి తగ్గదని, పెరుగుతుందని, మాట్లాడిన వారి స్థాయి పూర్తిగా తగ్గుతుందని నరేష్ అన్నారు. ఎవరి చరిత్ర ఎలాంటిదో అందరికీ తెలుసని కారి వెంకటయ్య గురించి మల్లాపురం గ్రామంలో అడిగితే కథ చరిత్ర చెబుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆలేరు ఎంపీపీ గంధమల్ అశోక్, ఆలేరు మండల అధ్యక్షులు కోటరాజు వెంకటేశ్వర్లు, తుర్కపల్లి మండల అధ్యక్షులు శంకర్, యాదగిరిగుట్ట మండల అధ్యక్షులు వంగపల్లి బాలరాజు తదితరులు పాల్గొన్నారు. నిన్న జరిగినటువంటి ఏదైతే టీఆర్ఎస్ మీటింగ్ ఉందో, ఆలేరులో జరిగినటువంటి టీఆర్ఎస్ మీటింగ్ ఏదైతే ఉందో, ఆ మీటింగ్లో ఒక యాదగిరిగుట్టకు సంబంధించినటువంటి ఎవరైతే మండల పార్టీ అధ్యక్షులు ఉందో ఆయనే బీర్ల ఐలయ్య గారు ఐలయ్య గారిపై తీవ్రంగా విమర్శనం చేయడం జరిగింది. ఇలా ఆయనే ఆయన బతుకు ఐలయ్య గారి మీద విమర్శించేంత స్థాయి ఆయనకు లేదనేది నేను చెప్తా ఉన్నా. ఇవాళ ఆయన ఐలయ్య గారిని ఏమంటాడు, ఐలయ్య గారి ఆస్తులు ఎట్లా పెరిగినాయి, ఐలయ్య గారు ఎట్లొచ్చారు, ఐలయ్య గారికి నేను లోన్లు ఇప్పించిన అంటున్నావు, మరి నువ్వెట్లా పెరిగినావు, నీ ఆస్తులు ఎట్లా పెరిగినాయని నేను ఒక ఎస్సీ మాదిగా బిడ్డగా ఒక రాజపేట కాంగ్రెస్ పార్టీ నాయకునిగా నేను యువజన కాంగ్రెస్ నాయకునిగా ప్రశ్నిస్తా ఉన్నా. ఇలా నువ్వు విమర్శలు చేస్తున్నావు, అర్థం పర్థం లేని విమర్శలు చేస్తున్నావు. నీ విషయాలు నీ మల్లపూర్కి వచ్చి అడిగితే ఎవరిని అడిగినా నీ విషయాలు పాత గత చరిత్ర నుంచి చెప్పుకొస్తారు. నీది మూసిన పుస్తకం అయిపోయింది. ఐలయ్య గారిది ఒక తెరిచిన పుస్తకం. ఆయన 4 రూపాయలు సంపాదించి ఆ 4 రూపాయలకించి 2 రూపాయలు ప్రజలకు ఖర్చు పెడుతున్న వ్యక్తి ఐలయ్య గారు. అసలు ఐలయ్య గారిపై నువ్వు అనిశ్చిత వ్యాఖ్యలు చేయడం నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. తక్షణమే నువ్వు చేసినటువంటి వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని బహిరంగంగా యాదగిరిగుట్ట పాదాల దగ్గరికి వచ్చి కాంగ్రెస్ పార్టీకి బి ఐలయ్య గారికి క్షమాపణ చెప్పాలని, ముక్కు రాసి క్షమాపణ చెప్పాలని కూడా నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నా.